మరి డెకరేషన్ చేపిస్తున్నా. నేను వచ్చే లోపు నేను సోనన్న పూజ సామాన్లు తీసుకొచ్చి పూలల్లి పూజ సామాన్కి నాని గారు సోనడు మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే చాలా పెద్ద గణపతి గణపతి చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. సంతి పొత్తుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. గొంతు కొంచెం బాగాలేదు పొద్దు నుంచి అసలు లేచి, ఎందుకంటే నేను షేర మార్నింగ్ 5 o'clock లేచి పూలకు పోయి పూలు తీసుకొచ్చి మళ్ళీ గణేష్ బైక్ తీసుకొచ్చి 12 members చాలా పెయిన్ అన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న సాయి గారు అనుకుంటే మళ్ళీ పోయి డోర్ కొట్టి వాళ్ళు ఫోన్ రా పొద్దు నుంచి ఫోన్ చేసి ఫోన్ ఎప్పుడు సాయి గారు మార్నింగ్ 8 o'clock లేచి మళ్ళీ పోయి లేబర్ అడ్డం మీద పోయి లేబర్లను తీసుకొని వచ్చి ఈ వినాయకుడు పైకి తీసుకొనిపించి తర్వాత మళ్ళీ మెరిపడం పై కార్పెట్లు కొన్నా మ్యాట్లు కొన్నా మరి వినాయకుడు పైన వినిపించిన మరి డెకరేషన్ చేపిస్తున్నా. నేను వచ్చే లోపు నేను సోనన్న పూజ సామాన్లు తీసుకొచ్చి పూలల్లి పూజ సామాన్కి నాని గారు సోనడు మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే పూలు పెట్టిన పోయి పూలు పెట్టి పూలు పెట్టింది నేనే. సో ఎలా జరుగుతుంది ఏంటి అని చూపిస్తాం. అండ్ మన సెలబ్రిటీ లాస్ట్ ఇయర్ అందరు కలిసి తీసుకున్నా నేను ఒక్కడే సైడ్ అందుకే లడ్డు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే ఉండాలి మనం లేపెడమని అన్నారు. అవసరం అంటే పూజ రోజు నుంచి లేపేదాకా మంచి చేయాలి, కొండలు కూడా మంచి జరగాలి కాబట్టి. సో ప్రతి ఒక్క రోజు పూజ అని చెప్పి పూజారి కూడా మాట్లాడి ఎప్పుడైతే పూజ పూజ వస్తుంది మంచి పూజ అవుతుంది మంచి చాలా చాలా భారీ సెటప్ ఉంది అనమాట మనది. సో లొకేషన్ వచ్చేసి మణికొండ వెస్టర్న్ ప్లాజా దగ్గర మనది అనమాట. సో అందరు తప్పకుండా రావాలి September 12th కి మణికొండ ఓయూ కాలనీ వెస్టర్న్ ప్లాజా అడిగి వస్తే మనం. సో ఎస్ఆర్టి మొత్తం పాతలు గుత్తలు ఉన్నోళ్ళు లేరు అందరు ఆ రోజు వస్తారు. సో మనం అందరం వేసి మంచిగా గ్రాండ్ సక్సెస్ చేద్దాం ఈ నిమజ్జనాన్ని. చాలా పెద్ద గణేష్ జీ ఆగాయా. ఇంకా నేను కష్టపడి డెకరేషన్ చేపిస్తుంటే కష్టపడుతుంది అబ్రు పాపం మనకి మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు అన్నమాట ఎస్కే డెకర్స్. చాలా కష్టపడుతుంది పై మంచిగా వినాయకుడు సాంగ్ డైరెక్టర్ ఏంది బాధ చెప్పు. డౌన్లోడ్ చేశాను. ఏం డౌన్లోడ్ చేసి ఏం చేయాలి బ్రో వినాయక చవితి బ్రో ఇలా ఏంట్రా ఏం వీడియో డౌన్లోడ్ చేస్తున్నారు నాకు చెప్తా ఏమిటో ఇదన్నా
జై జై గణేశ, జై కొడత గణేశ, జయములి బొజ్జ గణేశ. అంటే మంది సాలి కట్టే ఓకేరా, వంశీ ఇచ్చిండు మంది సాలి కట్టు. బాయ్ చందయ్యా, బాయ్ లడ్డు పైసలు ఇస్తున్నాం. సో వీళ్ళు ఏం చేస్తారు? సో గేట్ వాడి పంచం వచ్చేస్తుండ్రు, చాలా కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాం మా రిషిబాయ్. తిన్నావానా మోనికా బాయ్? సెలబ్రిటీ ఎస్ఆర్టీ నేను భుజాల మీద వేసుకోమని వస్తుంది. ఎలా ఇలా ఓరి నన్ను రిసినా? సో నన్ను రిసిన చూసుకుంటుంది మోనికనే అనమాట. సో మేము మిమ్మల్ని ఎస్ఆర్ గారు తప్పు జరిగిన మంచి జరిగిన అన్నిటికీ కారణం 0.5x. సో వీడియో కొడుతున్నా అండ్ ఈ వీడియోలో సారీ, ఈ వీడియో రీజన్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనమాట. సో అంత ఆల్రెడీ పూజ చేస్తున్నా, వినాయకుడు అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పింది. ఐ షో యూ మై గర్ల్ ఫ్రెండ్ టుడే. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫేస్ కదా. అండ్ ఏం చేస్తున్నా సార్? మొత్తం లాగ్ అయినా వారి స్నానం చేస్తున్నాడు సాయి గారు. అరే నేను నీకు చెప్పింది ఎందుకు తెలుసారా? లాక్ వేస్తా అని చెప్పి బెడ్ బెడ్ మీద పండుకుంటారు. మన వినాయకుండా అట్లానే వస్తారు. చాలా పాపాలు చేసావు నీనా? మళ్ళీ ఎట్లా? అరే బెడ్ కింద వినాయకుండా పోతారు కదా. ఎవలతో మొదలై నగుబులతో బిగువై పెరిగిన పరిచయమే. ఇది గణేష్ బ్లాగ్, అట్లా కలిసి మాట్లాడొద్దు. గణేష్ నా ఫ్రెండ్ అని చెప్తుంది పప్ప, సారీ పప్ప అంట. చెప్పండి ఎంత ఎప్పుడు వచ్చినావు? హాయ్ గాయ్స్, ఎందుకంటే వినాయకుడు పెడుతున్నాం మన ఫ్యామిలీ పెడుతున్నాడు కాబట్టి మిస్ అయితే కాబట్టి ఇప్పుడు తొందరగా పెట్టుడు. సో లాస్ట్ టైం వినాయకుడి పూజ ఎందులో జరుగుతుంది? ఆన్ చేసినా సరే, ఆన్ చేసినావా? ఈ లైట్లు ఉంటే ఇంకా వరకు వస్తు. హ్యాపీ బర్త్డే రా, విరాజ్ క్యారెక్టర్. విరాజ్ క్యారెక్టర్ అమ్మాయి రోడ్ మీద ప్రపోజ్ చేస్తారు వచ్చిన వాడేడు. ఇంకోసారి నాకు మెసేజ్ చేసాను, ఇంకో సాయి సమడి పేరు ఇవన్నీ మాకు చెప్పొద్దు ఓకేనా? మీకు అది ఉండాలి, చేసుకోవాలి. నాకు లాగిన్ ఇయ్యలేదు, శ్రీప్రభ మీద నమ్మకం కాబట్టి. తమ్ముడు చేపించుకోవాలి బ్రో, తమ్ముడికి తెలియదు పాపం. పద్దు కట్ చెప్పొస్తానా? ఇంకా కిందికి కదా కాలు కప్పేటంటే ఇంకా అది కదా పోతే ఇంకా అందుకన్నా ఇంకా కట్టిన కట్టపోయినా ఉంటే ఉండదు సార్, సైడ్ కట్టినట్టు. ఇక మంచిగా ఉండు వినాయకుడు, మంచి కాలు కాలుతో తప్పుకుని. కాలు కనిపించాలంటే పంచి రాదు మరి.
ఇక్కడ కింది కదా కొంచెం అంటే కాదు స్వామివారు ఇలా పెట్టి ఇలా పెట్టుకున్నా తెచ్చుకోవాలి. అప్పుడు తెచ్చుకుంటే అంటే కొంచెం హైట్ ఉంది అనుకో, మీకు పంచి అప్పుడు కాళ్ళు పాదాల దగ్గరకు వస్తుంది, కాళ్ళు కనబడతాయి. మీరు తెచ్చిందే కిందకి తెచ్చారు, మరి అది కట్టకపోతే కుదరదు, పంచి కనపడుతుంది మన కాళ్ళు కనపడదు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. పందుకి మంతలేపించింది నేను. ఆదాయ సోమాయ మంగళాయ భూధార ఆదాయ సోమాయ మంగళాయ బుధాయ గురయ శని భ్రష్ట అది ఏమైంది రా ఇప్పుడు బాగున్నా నేను. నాకు సెట్ చేయవచ్చు కదా, తెలియదు మరి అలాగే లేదు. నేతలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పూజ చేస్తారు మరి. అదే ఇయర్కొకసారి చెప్తా కాదురా, మనం ఇప్పటికీ థర్డ్ టైం పెట్టి 3 డేస్ కంపల్సరీ అంటారు కాబట్టి థర్డ్ టైం నేను ఫస్ట్ టైం ఒకతో పూజ చేసింది, సెకండ్ టైం ఒకతో పూజ చేసింది, అంటే వంశీ యాక్టింగ్ అయితే లిప్స్టిక్ పెట్టుకున్నాను. మీకు అందరికీ మెయిన్ టీం చూపిస్తా ఉండండి, బయట ఎంత కష్టపడుతుంది. ఏం చేస్తున్నావు అసలు పిచ్చి బుక్స్ వాలేను తెలిసి ఎవరే కూసాయి అయిపోయింది నీకోసం మధ్యాహ్నం తెచ్చా 3 గంటలకు. వినాయకుడు వినాయకుని తెచ్చింది మధ్యాహ్నం అయితే నైట్ అంతా వినాయకుని తెచ్చిందండి. వీడు మధ్యాహ్నం తీసుకొని చీడ పెట్టాడు కింద పెట్టినా కిందంతా ఎవరు చూసుకున్నారు నైట్ అంతా నా బ్యాక్ బోన్ నువ్వు ఎట్లా పడుకుంటే ఎట్లా ఖర్చు ఎక్కడ నువ్వు ఎరువులు ఖర్చు చేస్తున్నావు పాపం కడుక్కో మరి వద్దు నేను చెయ్యను ఒకసారి చేసిన చాలు గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. ఏమన్నా పంతులు పంతులు గారికి సరే నా డ్రెస్ ఇక్కడ తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. ఎంత కొడుకెత్తే ఎన్ని చూసి ఉంటారు అయ్యగారు కృషితో నాశనం నిర్పేక్ష
వాస్తవంగా ఏమంటారంటే ఎంత పని చేస్తే అంత మంచిగా ఉంటావు అంట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అదే ల్యాప్టాప్ పెట్టుకొని ఐదు రోజులు కూడా సక్రమంగా ఎటువంటి లోటు లేకుండా స్వామివారికి రోజు రెగ్యులర్ గా పూజ పునస్కారం పొద్దున సాయంత్రం దీపాలను చేస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి కంగారం పెట్టుకున్నాను. సో గైస్ ఫైనల్లీ అయితే అయిపోయిందన్నమాట లోటు మేక. సో ద స్పెషల్ గెస్ట్ కీర్తి హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్. యా హై హౌ యు యుస్ గుడ్ హలో మేడం. మేడం ఇప్పుడు నువ్వు కనుక వీడియో ఆడకపోతే నువ్వు నీ పేరు చెప్పేస్తావు. నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఇది వాట్ ఇస్ వై షుడ్ ఐ గివ్ ద పార్ట్ టు యు కేమ్ నో హియర్ సో యు హావ్ టు గివ్ హ హౌ యు ఫీలింగ్ బంగారు కల్లా ఉచ్చమ్మ ఎలా అనిపించింది మీకు? క్వైట్ నైస్. థ్యాంక్ యూ మేడం. ఇంతే నా ఏం వచ్చాను కోసం వచ్చాను అదే సంతె పొత్తుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే. ఏం వచ్చారు ఒక ఫోటో తీసుకున్నాను తప్పిది. ఓకే సో